26,000 crore R&R housing infrastructure మొత్తం 26,000 కోట్లు అవుతుంది రఫ్ గా ఇది నేను ఇప్పుడు తీసుకున్నది మా వాళ్ళ లెక్కేసింది నేను తీసుకుంటున్నాను ఇది మాదంతా కూడా పార్టీ అన్నప్పుడు ఒక రఫ్ ఊహాగానంలో ఉంటాం అదే గవర్నమెంట్ అంటే నాకు మొత్తం క్లారిటీ వస్తుంది 26,000 కోట్ల రూపాయలు R&R కి ల్యాండ్ ఎక్విజిషన్ కి రీహాబిలిటేషన్ కి అవుతుంది నువ్వు 20,000 కోట్లు అంటున్నావు మొత్తం నేనే ఇచ్చావండి 1,000 2,000 అయితే ఇది 20,000 కేంద్రం ఇవ్వాలి ఇప్పుడు నాకేం తెలియదు అంటున్నావు ముందు తెలియదా నువ్వు 19 లక్షలు చెప్పినప్పుడు తెలియదా ఏ అడ్డగా అడ్డదారి పడతావు నువ్వు ఏ గడ్డని తింటావా అంటే ఒక పద్ధతి లేని రాజకీయాలు చేసి ఇలాంటి దౌర్భాగ్యం రావడం అనేది చాలా బాధాకరం చాలా నీచవిది ఇక్కడే బాధితులు వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు వాళ్ళందరిది ముక్త కంఠంతో ఒకటే మాట మాకు 46.75 ల్యాండ్ ఎక్విజిషన్ చేయండి R&R ఇవ్వండి మేము ఇక్కడ ఉండలేము మీరు కాలయాపం చేయొద్దండి అని వాళ్ళ యొక్క ఆవేదన ఎవరిని అడగండి ఇక్కడ వచ్చిన వాళ్ళని ఏ ఒక్క వ్యక్తి కూడా 41.15 మా కోకి అంటారని చెప్దాం పదాం రా పదాం ఏ ఊరికైనా నేను ఒకటి అడుగుతున్నా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా మీరు 41.15నా 45.75నా ముంపదే కదా అని అడుగుతున్నా నేను ముంపదే అన్నప్పుడు వాళ్ళని అక్కడే ఎట్టు పెడతామని అడుగుతున్నా నువ్వు కాలయా పని చేయొచ్చు వాళ్ళు మునుగడం తప్పదు కదా వర్షాలు వచ్చినప్పుడు మునగాల్సిందే అంటే వాళ్ళు ముంచేసి నువ్వు ఆనందపడాలనా ఏంటి నీ విధానం యు ఆన్సర్ దిస్ అందుకే నేను మొత్తం చూశాను సఫిషియెంట్గా ఎగ్జామిన్ చేశాను ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళు ఇష్టప్రకారం చేశారు అందుకే నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ విభజన చట్టంలో పెట్టిన ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసుకోలేకుండా ఈరోజు దీన్ని ఒక సందిగ్ధంలో పడేసే పరిస్థితికి వచ్చేసారు ఒకటి డ్యామేజ్ అయ్యింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీపీఏ కానీ సిడబ్ల్యూసీ కానీ వాళ్ళంతా ఎస్టిమేట్ చేసింది ఆ డ్యామేజ్ని రెక్టిఫై చేయడానికి కూడా చేయొచ్చు అవి చేయమంటున్నారు బావర్ అనేది ఆ లోతుకు పోయి చేయడం కాదు 85 మీటర్ల లోపలికి పోవాలి మధ్యలో ఎక్కడో చేయాలంటే మాకుండే టెక్నాలజీలో జరగచ్చు జరగకపోవచ్చు మేము బాధ్యులం కాదు అప్పుడు సూపేజ్ మామూలుగా ఉంటుంది అంటే ఇంకొక మార్గం ఏంటి 800 కోట్లు ఖర్చు పెట్టి కొత్త డయాఫామ్ వాల్ కట్టాలి పక్కనే ఇది 800 కోట్లు అవుతుందా 1,000 కోట్లు అవుతుందా వాళ్ళు ఒప్పుకోవాలి ఇది కాంప్లికేషన్ వీళ్ళకి ఎవ్వరికి అవగాహన లేదు ఇప్పుడు నేను మాట్లాడినంత కనీసం ఈ మాత్రం ఎక్సర్సైజ్ మంత్రి కానీ సీఎం కానీ చేశారా ఈ మాత్రం ఎక్సర్సైజ్ ఉందా మీ క్లారిటీ ఇచ్చారా ఇవాళ లైన్స్ వస్తాయి ఇది వీళ్ళ తాత సొత్త ఎవరిది రాష్ట్రానికి ఇది ఒక మూలం ఒక లైఫ్ లైన్ అలాంటి లైఫ్ లైన్ డ్యామేజ్ అయినప్పుడు మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదా అందుకే నేను డిమాండ్ చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేయండి వాస్తవాలు చెప్పండి దాచిపెట్టద్దండి ఇంకా దాచిపెడితే ఇది ఇంకా కంపుకోవడం తప్ప కుళ్ళిపోవడం తప్ప జరిగేది ఏముంటుంది వినేవాడికి సలహా ఇవ్వచ్చు మూర్ఖుడు ఎదురుదారి చేసేవాడికి ఏం సలహా ఇస్తాం రేపు చూస్తారు మీరు ఆంబూతుల మరిగి ఎగురుతారు ఒక్కొక్కటి రంకెలు వేస్తారు రంకెలు వేసేవాడికి ఎవరికేం చెప్తాం ఆ రంకెలు తగ్గాలంటే ప్రజలు వీరోచితంగా వీళ్ళని కట్టడి చేయాలి అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది లేకుంటే ఈ సమస్య సమస్యగానే ఉండిపోతుంది కాబట్టి ఇంకో మాట కూడా 50 లాక్ క్యూసిక్స్ వాటర్ డిశ్చార్జ్ అయ్యే విధంగా ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టుని డిజైన్ చేయబడింది దాన్ని చంద్రబాబు నాయుడు గారు అంటారు మీరు ఇక్కడ ప్రాజెక్ట్ నిర్ణయించారు కదా ఎన్ని నీళ్ళు వచ్చినా మునిగిపోదు కదా అన్నాడు రాదు మునగదు నేను మనవి చేస్తున్నాను వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోయింది స్పిల్వే అయిపోయింది ఎంత నీరు పైనుంచి వస్తుంటే అంత నీరు కిందకు వెళ్ళిపోతుంది కారణం ఏంటి
మన ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కంప్లీట్ కాలేదు కాబట్టి మనం స్టోరేజ్ చేయడానికి వీల్లేదు కాబట్టి రిజర్వాయర్ ని నింపితే ప్రమాదం కాబట్టి రిజర్వాయర్ ని నింపేటటువంటి కార్యక్రమం లేకోకుండా రిజర్వాయర్ లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కంప్లీట్ కాలేదు కాబట్టి వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్లిపోతుంది 50 లక్షల క్యూసిక్ వాటర్స్ వాటర్ ఫ్లో అవుతుందనే డిజైన్ చేస్తే 50 లక్షలు వస్తాయని కాదు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇంతవరకు గోదావరి పుట్టిన తర్వాత సబ్జెక్ట్ ఇది కరెక్షన్ ఎవరు ఉంటే చెప్పమని నాకు అభ్యంతరం చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు తెలిస్తే నాకు తెలిసిన సమాచారం వరకు ఎప్పుడు అటు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు లెక్క చేసుకున్న కనుచూపు మేరలో మనకు సమాచారం ఉన్నంత వరకు చరిత్ర జరిగినంత వరకు చూస్తే 50 లక్షల క్యూసిక్స్ వచ్చినటువంటి సందర్భమే లేదు మాక్సిమం వచ్చినటువంటి సందర్భం 36 లక్షల క్యూసిక్ వాటర్ మాత్రం ప్రవహించింది 1986 లో దట్ ఇస్ ది అప్పర్ లిమిట్ ఇంతవరకు ఇంకా 1000 సంవత్సరాలకు కూడా 50 లక్షలు రావు అని అంచనా ఇన్నక అర్థం గానా ఇంకో అంశం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అక్కడ నీళ్లు వచ్చేస్తే ఇదురు తన్నేసిద్ది కదా ఇందు తన్నిద్ది గేట్ వదిలేస్తే రిజర్వాయర్ నింపాలనుకున్నప్పుడు కదా 41.15 కి మనం నిలపగలిగిన నీళ్లు ఎంతవరకు అంటే 199 టిఎంసీలు మాత్రమే నింపుతాం ఫస్ట్ 119 సారీ 119 టిఎంసీలు మాత్రమే నింపుతాం ఎంత మొత్తం ప్రాజెక్ట్ 194 టిఎంసీల ప్రాజెక్ట్ గాను మొదటి దశలో 119 టిఎంసీలు నింపుతాం నింపి దాన్ని వాడతాం అప్పుడు వచ్చేటువంటి ఇష్యూస్ ఉంటే సరి చేస్తాం తర్వాత మళ్ళా రైట్ చేసి మళ్ళా 194 నింపం మళ్ళా ఏదో 160 దగ్గరో 40 దగ్గరో 70 దగ్గరో నింపుతాం దాన్ని మళ్ళా స్టడీ చేస్తాం ఫైనల్ గా 194 నింపుతాం ఇది పూర్తి దశల వారీగా జరిగేటటువంటి కార్యక్రమం ఇది తెలియదానికి తెలియదా తెలిసి అవద్దని చెప్తున్నాడా జగన్ మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్రజల్లే కార్యక్రమం చేస్తున్నారా నాకు అర్థం కాలేదు ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఎప్పుడైనా ఈ ప్రాజెక్ట్ లేకపోయినా ఎక్కువ వరద వస్తే గ్రామాలు మునుగుతాయి ఈ ప్రాజెక్ట్ లేకపోయినప్పుడు కూడా మునుగుతాయి ఎందుకంటే ఆ లెవెల్ అట్ట వస్తుంది పెద్ద ఎత్తున గోదావరి పరవళ్ళు మీకు తెలుసు గోదావరి చాలా పెద్ద ఎత్తున ఉద్ధృతంగా గోదావరికి వచ్చేటటువంటి అవకాశాలు ఉంది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం దీనికి రకరకాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసి మోసం చేయాలి ప్రజల్ని నమ్మించాలి అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసినటువంటి వచ్చిన తర్వాత ఎకరాకి నీళ్ళు ఇచ్చేదేంటి అప్పుడు ఏం చేశా ఇచ్చావా నువ్వు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావా నువ్వు నేను అడుగుతా ఉన్నా ఒక్క ప్రాజెక్టుని శంకుస్థాపన చేసి పూర్తి చేశావా అని అడుగుతా ఉన్నా అదేం చెప్పడిక ఎన్టీ రామారావు గారు శాంక్షన్ చేసి నేను చేశాను అంటాడు ఆయన ఎన్ని పొడిపొడి చేస్తాడు చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేనే లేదానికి వ్యవసాయం మీద కూడా ఆయన వచ్చేసి ఇక ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి గందరగోళాలు చేసి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం నేను మనవి చేస్తున్నాను ఆయన తిరుగుతున్నది ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశం కాదు వాళ్ళ అబ్బాయి యువగణమైన బయలుదేరాడుగా ఆ యువగణానికి ఏమి లేకూడలా యువగణంలో ఏమి జరగట్లా యువగణం వల్ల ఇంకో విషయం చెప్పాలంటే యువగణం వల్ల తెలుగుదేశం డౌన్ అవుతుంది మొన్న ఇక్కడ చూశారుగా మీరు ఛాంపియన్ అయిపోయాడు ఏమంటాడు బీసీ సోదరులారా అన్నాడు అంటే సోదరులు అంటాం కూడా రాదు ప్రశాంతత అనమంటే ప్రశాంత అత్త అంటాడు వైశ్యులనమంటే ఏదో అన్నాడు దాన్ని ఒక కామెడీగా ఇట్లా అతను భాష కానీ అతను బాడీ లాంగ్వేజ్ కానీ అతను లీడర్షిప్ కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయటల్లా తన కొడుకుని రోడ్ల మీదకు పంపిన బజార్లోకి పంపిన ఎవరు యాక్సెప్ట్ చేయటల్లా అందువల్ల ఏదో ఒక వంక పెట్టుకొని ఆయన ఇంకో రూట్లో తిరుగుతూ ఉన్నాడు అట్లా రూట్లో తిరిగి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆశ తప్ప మరొకటి కాదు ఇది ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధితో కాదు ఇది కక్ష సాధింపు చర్యగా తిరుగుతున్నాడు తిట్లే కార్యక్రమాలు తిడుతున్నాడు తప్ప మరొకటి కాదు ఏమంటాడు పులివెందు వెళ్తాడు గుళకం వెళ్తాడు ఇరిగేషన్ మంత్రి ఎవరో తెలుసా ఆంబోతు రాంబాబు
అని అరుస్తున్నాడు. అదేమంటే మళ్ళీ వచ్చే అంబోజ్ రాంబాబు అరుస్తాడు అంటాడు. నేను అంబోజ్ రాంబాబురా, నేను అడిగిన మూడు ప్రశ్నలకే సమాధానం చెప్పలేని వాడివి, నన్ను నువ్వు ఎలా అంటావా నాకు అర్థం కాలేదు. చెప్పు అటు సంబంధం చెప్పి ఆంబోతు రాంబాబో దున్నపోతు రాంబాబో పశువులు రాంబాబో అని నాకేం అభ్యంతరం లేదు. నేను అడిగిన సమాధానాలకే చెప్పలేని వాడివి, నన్ను దూషించే హక్కు నీకు ఎక్కడుంది? నేను చాలా సందర్భాల్లో చెప్పా, నేను ఆంబోతు రాంబాబుని అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే మనిషి మీరు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు. ఢిల్లీలో ఆంబోతులకు ఎన్ని ఆవుల్ని సప్లై చేశావో మాకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు? అక్కడ దాకా ఎందుకు? సైకిల్ గుర్తుని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నీకు షిఫ్ట్ చేసుకోవడానికి ఎన్ని ఆంబోతులకు ఎన్ని ఆవుల్ని సప్లై చేశావో లెక్కలేదా మా దగ్గర? చెప్పాలా ఇవన్నీ? నోరు పారేసుకుంటే మేము పారేసుకోలేమా? ఇది ధర్మమేనా? ప్రాజెక్టుల గురించి మాట్లాడు, ప్రాజెక్టులో ఉన్నటువంటి తప్పిదాల గురించి మాట్లాడు, ప్రజల్ని ఎన్లైట్ చెయ్యి, మమ్మల్ని క్రిటిసైజ్ చెయ్యి, తప్ప ఆంబోతులని అదేమంటే ఇరిగేషన్ గురించి మాట్లాడమంటే బ్రో సినిమా గురించి మాట్లాడతాడు అన్నాడు. మేము ఊరినే బ్రో సినిమా గురించి లేకపోతే ఇంకో సినిమా గురించి ఊరినే మాట్లాడతామా? బ్రో సినిమాలో మనం గోకారు కాబట్టి దాన్ని మాట్లాడతాం. వీటికి సమాధానం లేదు. ప్రాజెక్టుల దగ్గర తిరుగుతూ నన్ను ఆంబోతుంటావిందా? నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఒకటంటే వందనాల్సి వస్తుంది. ప్రాజెక్టుల గురించి నువ్వు మాట్లాడు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నువ్వు 48% పూర్తి చేశానంటున్నావు. లేదు 72% పూర్తి చేసావంటున్నావు. లేదు నేనే గొప్పగా చేశాను దీన్ని, ఇది నా కళల పంట. ఏందా నీ కళల పంట? నాకు అర్థం కాలేదు. మనం చెబుతున్నాడు ఇది 194 టీఎంసీల యొక్క నిల్వ చేసేటటువంటి కార్యక్రమం, అనుసంధానం చేస్తాం. రాష్ట్ర మధ్య భాగంలో గోదావరి దగ్గర పులిచింతల నిర్మాణం జరుగుతుంది. ఇది రాష్ట్రానికంతా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎవడో తెలియదు ఇంత ఉపయోగపడేది. నువ్వేం చేశా? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పోలవరం గురించి మాట్లాడావా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా పోలవరాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్ళింది. అప్పుడు ఏం చేశావు నువ్వు? అదేది నిన్నేదో అన్నాడు, గుడ్డి గుర్రాలకి గుడ్డి గాడిలకి ఏమైనా పెళ్లి తోలుతున్నావా? ఇంత గొప్ప ప్రాజెక్ట్ అని చెబుతున్నావు కదా నువ్వు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం 4000 ఖర్చు పెట్టి రాష్ట్రం విడిపోయిన తర్వాత జాతీయ ప్రాజెక్టుగా ఉన్నది, నీకు ఏమాత్రం కాంట్రిబ్యూషన్ లేనటువంటి ఈ ప్రాజెక్టుని చాలా గొప్పది, అద్భుతమైంది అని చెప్తున్నావే. దీని కాదు అనేది, ఎవరికో పుట్టిన బొడ్డను నువ్వు వెతుకుంటున్నావు అని దీని కాదు అనేది. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేది అంటావా? నాకు అర్థం కాలేదు. కాబట్టి ప్రాజెక్టుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారు.